मुख्यमंत्री जगन्मोहन रेड्डी रैतुल कोसम विनूत्न रीतिलो भरोसा उंडालने उद्देश्यंतो वैएसआर रैतु भरोसा प्रारंभिंचगा सोमवारं रामचंद्रापुरं विजय फंक्षन हाल्लो मंत्री चेल्लुपोयिन श्रीनिवास वेणुगोपालकृष्ण एंपी चिंता अनुराध आध्वर्यंलो कलेक्टर हिमांशु शुक्ला अध्यक्षतन वैएसआर रैतु भरोसा कार्यक्रमं घनंगा निर्वहिंचारु। ई संदर्भंगा मंत्री वेणु मात्लाडुतू देशानिकि वेन्नेमुक अयिन रैतुलकु सकालंलो पेट्टुबडिकि कावाल्सिन मूलधनान्नि समकूर्चाले अने दृढ़ संकल्पंतो आंध्रप्रदेश्लो వైఎస్ఆర్ రైతు భరోసా ఏర్పాటు చేశారని తెలిపారు। ఇలాంటి ముందు చూపుతో రైతులను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ భగవంతుడు మరింత మంచి చేకూరేలా మన రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకువెళ్లేలా చేయాలని కోరారు। ఈ కార్యక్రమంలో రైతులు వైసీపీ కార్యకర్తలు నాయకులు వ్యాపార అధికారులు తదితరులు పాల్గొన్నారు। శాఖ మంత్రి గౌరవనీయులు వేణుగోపాల్ గారికి ఎంపి అనురాధ మేడం గారికి వేదిక పైన ఉన్న సత్యనారాయణ గారికి మన జేడి అగ్రికల్చర్ మేడం గారికి ఆర్డీఓ గారికి ఈ సభకు వచ్చిన అందరు గెస్ట్ కి నా నమస్కారం। మన సీఎం గారు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు 1 2 అలా లెక్క వేసుకుంటూ వెళ్తే అనంతం। ఈ రోజు మీ అందరికీ తెలుసు రైతుల కోసం ఆయన ఎంత కష్టపడి మీ అందరి కోసం ఆహర్నిసలు మీకు ఎట్లా ఆ స్కీమ్స్ అనేవి అందించాలి అనేది వివిధ రకాలుగా ఆలోచిస్తూ ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించని విధంగా ఆలోచించి అవి అమలు పరుస్తూ ఆయనకి అది ముందుకు వెళ్తామా లేదా అన్నది కాదు। ఏదైనా డిసైడ్ చేశారు అంటే అది చేసి తీరాలి। రైతుకి ఇది నేను చేయాలి అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా చేయటం అనేది ఈ రోజు మనం గమనిస్తున్నాం। నిజం నాలుగేళ్ళలో నాకు తెలిసింది నిన్న జగన్ గారితో చెప్పాను అన్నా నేను జగన్ అంటే నిజమని నిజమంటే జగన్ అని నిజానికి ఓటేయండి జగన్ గెలిపించమని అడిగాను కానీ వాళ్ళ నాకు అర్థమైంది జగన్ అంటే నిజం నిజంతో పాటు భరోసా జగన్ అంటే భరోసా గట్టిగా చెప్పండి ఇది మొత్తం రాష్ట్రం అంతా ప్రతి రికార్డ్ చేయవు జగన్ అంటే ఇంకా గట్టిగా అందరి చేతులు లేవట్లేదు డౌటా జగన్ అంటే జగన్ అంటే ఇవాళ చూడండి ఒక సామాన్యుడికి తన అవసరాలు సమానంగా ఉంటాయి కోటేశ్వరుడి కోరికలు సామాన్యుడికి ఉండవు సామాన్యుడి కోరికలు ఏంటి అయ్యా నాకు మంచి ఆరోగ్యం ఉంటే బాగుండు జబ్బు చేస్తే డబ్బు కోసం ఎలాగని తలదిరిపోతా ఉంటాడు పిల్లలు ఉంటే వాళ్ళని చదివించుకోవాలా ఆ చదువు కోసం అప్పులు అవ్వకూడదు అనేటువంటి తపంతో ఉంటారు దానితో పాటుగా వాడు నివాస యోగ్యమైనటువంటి ఒక ఇల్లు ఉండాలని కోరిక ఉంటుంది అయ్యో నేను పంట పండిస్తున్నానే ఆ సమయంలో వర్షాలు వస్తే నా పరిస్థితి ఏంటి నిత్యము భయం భయం భయంతో బతికేవాడే రైతు వేణుగారు రాజకీయ నాయకుడు కాదు ముందు నీ మాదిరిగా అరకలు కట్టాను గట్లంకలేశాను ఆగు తీశాను కోత కోశాను మోపు కోశాను ఆడే వేణు అనేటువంటి మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను। రైతు బిడ్డ రైతు కష్టం అంతా తెలిసిన వాడిగా నిత్యమో రైతు పడేటువంటి తపన ఆవేదన ఎక్కడో చేనుకు పురుగు పడుతుందంటే అదికి వెళ్ళి అప్పు తెచ్చి ఏ పురుగుని చంపడానికి మందు వాడాడో అప్పు తీర్చలేక అదే మందు తాగినటువంటి ఒక దీన స్థితిలో రైతులు పడినటువంటి కష్టాలు ఎడలా తీరుస్తారా ఎవరు ఎవరి వల్ల తీరుతాయా అని ఆలోచించిన సమయంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక రైతు బిడ్డ రైతు బాంధవుడు అని అనిపించుకునేటువంటి ఒక గొప్ప నాయకుడి వల్ల తీరుతున్నాయి